రోజుకి 8 గంటలు బాగా కష్టపడితే మోర్ దెన్ ఎనఫ్ అండి. 8 గంటలు బాగా కష్టపడితే మోర్ దెన్ ఎనఫ్. పగలు 6 నుండి సాయంకాలం 6 గంటల వరకు నువ్వు ఎంతన్నా కష్టపడు, చీకటి పడిన తర్వాత కుటుంబంతో గడుపు, లేకపోతే తొందరగా పడుకో. దేవుడది దేవుని ప్రణాళిక. ఆయన ఆ ప్రణాళికను మీరి మనం చేయకూడదు. అది ఆ ప్రణాళికను మీరి మనం ఏది చేసినా నష్టమే. నిజంగా అంతగా బాగా కష్టపడితే దేవుడిచ్చే వరం ఏంటో తెలుసండి? కష్టజీవులకి దేవుడిచ్చే వరం ఏముంది బైబిల్ చెప్పండి? కష్టజీవులకి దేవుడిచ్చే వరమట. డబ్బున్న వారికి ఉన్న నష్టము, కష్టజీవులకు ఉన్న వరం ఏంటట? కష్టజీవులకి దేవుడిచ్చే వరము సుఖనిద్ర. చదవండి అన్నమాట ప్రసంగి గ్రంథము 4:5-12. కష్టజీవులు కొద్దిగా తినను, కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. ఏమి నొందుదురమ్మా? కష్టజీవులకి దేవుడిచ్చిన వరం ఏంటండి? నైస్ స్లీప్. తర్వాత అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులకు ఏంటట చెప్పండి? క్యాలిక్యులేషన్లు ఎప్పుడు పడుకునేటప్పుడు ఎప్పుడు క్యాలిక్యులేషన్. డబ్బులు ఎక్కువైన వాళ్ళకి ఎలాగా 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 అడ్డతలు పేసినా, నిలువు తలు పేసినా, అడ్డగోలు పెట్టేనా, నిలుగోలు పెట్టేనా, దాన్ని లాక్ చేసినా, దీనిని లాక్ చేసేనా, ఆ షేర్ పెరిగిందా, ఈ షేర్ పెరిగిందా. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు పడుకున్నప్పుడు ఎలా ఉంటాయి అన్ని క్యాలిక్యులేషన్లు, ఆ షేర్ ఎంత పెరిగింది, ఈ షేర్ ఎంత పెరిగింది. నిద్ర పట్టదు కష్టజీవులకి. ఎంతో కొంతసార్లే రేపు సంగతి, దాని సంగతి రేపు చూసుకుందాం అనుకునేవాడికి దేవుడట సుఖమైన నిద్ర ఇస్తాడట. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో సుఖ నిద్ర అనేది దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. అటువంటి సుఖ నిద్రని, దేవుడిచ్చిన వరాన్ని మనం నిర్లక్ష్యం చేసి నేను ఇంకా కష్టపడాలనుకుంటే వరం పోయి శాపాలు వస్తాయి. పడుకునే సమయమే దేవుడు ఆయన బిడ్డలతో మాట్లాడే సమయం, కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరము ద్వారా మాట్లాడే సమయం. కాబట్టి మనం పడుకునేటప్పుడు ప్రభువా ఇది నువ్వు కమ్యూనికేట్ చేసే సమయం అని నేను భావిస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు. ఇది నన్ను హీల్ చేసే సమయం అని భావిస్తున్నాను, నన్ను హీల్ చేయి. ఇది నన్ను బ్లెస్ చేసే సమయం అని విశ్వసించి పడుకుంటున్నాను. నేను పడుకుంటుండగా నా కొరకు సమస్త కార్యాలను నెరవేర్చు, ఉదయమే లేచి నీ ఫలం పొందుకునే జీవితం నాకు ఇవి ప్రభువా అని పడుకుందాం. దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా 7 గంటలు పడుకోండి. పనులు, విస్తారమైన పనులు ఉన్నాయి, వల్ల పడుకోలేకపోతానంటే చేయొద్దు. నువ్వు అలా చేస్తే దేవుడిస్తున్న ఆలయమైన నీ దేహమని నీకు నీవే పాడు చేస్తున్నావనే సత్యాన్ని తెలుసుకుని ఈ దేహానికి నేను నా దేవునికి లెక్క చెప్పుకోవాలనే అకౌంటబిలిటీ కలిగిన హృదయం కలిగి దేవుని దగ్గర మన ప్రవర్తన మార్చుకుందాం, మన బాడీని ఆరోగ్యంగా మెయింటైన్ చేద్దాం. నేను అంటాను బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే 3 చాలా ఇంపార్టెంట్: 1 నిద్ర, 2 సరైన పోషకాహారం, 3 మినిమం ఎక్సర్సైజ్. ఒక అరగంట నడండి అమ్మా, ఒక అరగంట నడండి. లేడీస్ ఇచ్చే పెద్ద వంకెంట తెలుసా? నా ఇంట్లో పనే సరిపోద్దండి మాకు. ద వెరీ కామన్ డైలాగ్, ఏ యూజ్లెస్ డైలాగ్. మా ఇంట్లో పనే సరిపోద్దండి మాకు. అది ఉన్నా ఒకసారి నేను ఉదయం 6 గంటలు నేను జిమ్కి వెళ్తే డాక్టర్ రామరాజు గారు, ఇంకిద్దరు సర్జన్స్ తెగ చేసేస్తున్నారు, కార్డియాలజిస్ట్లు వీళ్ళందరూ. నేనన్నాను ఉదయం నుండి సాయంకాలం వరకు పనే కదండి మీకు, మళ్ళీ ఇంత కష్టపడిపోతున్నారు ఎందుకన్నా. ఆయన అన్నాడు, ఇక్కడ మేము కష్టపడే 1 అవర్ రోజంతా నిలబడేలా చేస్తుంది మమ్మల్ని. ఇక్కడ 1 అవర్ మేము కష్టపడకపోతే ఆ రోజంతా నిలబడలేము మేము. ఏంటట చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు ఉదయం అలసిపోవడం? నో, ఇది అలక కాదు, ఎక్సర్సైజ్ అలకే కాదు. ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది తెలుసా? ఎనర్జీ బూస్ట్ చేస్తుంది నీకు. ఫస్ట్ వారం రోజులు అది అలక, ఫస్ట్ వారం రోజులు అది నీరసం. ఆ తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్ డే అంతా నువ్వు కష్టపడడానికి కావలసిన ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. దయచేసి స్త్రీలు కానీ పురుషులు కానీ నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ని. మంచి ఆహారం తీసుకోండి, కంటిన్యూగా పడుకునే అంటాను. ఎక్సర్సైజ్ కన్నా, ఆహారం కన్నా ముఖ్యమైనది నిద్ర. 7 గంటలు పడుకుందాం, అది దేవుని అందులో విశ్వాసంతో పడుకుందాం, దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన అందరి జీవితంలో వాక్యం నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు.
ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, రక్షణకరముగాను ఫలింపజేయండి అయ్యా, నెరవేర్చండి అయ్యా, నీవే దీవించండి. మాలోన్న నిద్రలేమని మేము జయించుటకు, త్వరగా పడుకుని ఆరోగ్యంగా త్వరగా లేచుటకు, అందరము కనీసం 7 గంటలు పడుకుని నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మల్ని మీ పాదాలకు అప్పగించుకుని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.